బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 7 ప్రోమో వచ్చేసింది. నాగార్జున లుక్ మాత్రం సూపర్ గా ఉంది. ఈ రియాలిటీ షో కోసం ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హోస్టుగా నాగార్జున మళ్ళీ బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇప్పటికే ప్రోమో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి వినోదాన్ని అందిస్తూ బిగ్ బాస్ తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. అయితే గత సీజన్ మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. కంటెస్టెంట్లపై ప్రేక్షకులు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. గతంలోని సీజన్ల కంటే 6వ సీజన్ టీఆర్పీలు తక్కువగా వచ్చాయి. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు 7వ సీజన్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అస్సలు ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. కంటెస్టెంట్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి మరిన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలు, ఎమోషన్స్ ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. స్టార్ మా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది బిగ్ బాస్ 7. ఇప్పటికే 4 సీజన్లకు హోస్ట్గా వ్యవహరించారు. ఇప్పుడు 5వసారి వ్యాఖ్యాతగా ఉండనున్నారు. నా కంటెస్టెంట్లతో ఉండే విధానం అందరికీ నచ్చుతుంది. అందరినీ ఓన్ చేసుకుంటారు. టైం వచ్చినప్పుడు కోపం కూడా చూపిస్తారు. దీంతో హోస్ట్గా నాగార్జుననే బెస్ట్ అనే అభిప్రాయం ప్రజలకు ఉంది. ఈసారి కంటెస్టెంట్లు ఎవరు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి 5 పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ టీవీ నటులు అమర్దీప్ చౌదరి, తేజస్విని జంటను ఈసారి బిగ్ బాస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. ఐరావతం, రాజుగారి కిడ్నాప్ లాంటి సినిమాల్లో కనిపించాడు అమర్దీప్. తేజస్విని కూడా పలు సీరియళ్లలో నటిస్తోంది. టీవీ నటి శోభా శెట్టి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమె తెలుగు కన్నడ సీరియళ్లలో కనిపిస్తూ ఉంటుంది. సింగర్ మోహన భోగరాజు పేరును కూడా బిగ్ బాస్ 7 కోసం పరిశీలిస్తున్నారట. బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తప్ప అంటూ 2 తెలుగు రాష్ట్రాలను తన పాటతో షేక్ చేసిన మోహన బిగ్ బాస్ లో పాల్గొనాలని ఆమె ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. యూట్యూబర్ శ్వేతా నాయుడి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమె యూట్యూబ్లో వీడియోలు చేస్తూ చాలా ఫేమస్ అయింది. అయితే వీరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇంకా ఫేమ్ ఎక్కువ ఉన్నవారిని బిగ్ బాస్ లోకి తీసుకొచ్చేందుకు చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ షోను సెప్టెంబర్లో ప్రసారం చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెల కాస్త బిగ్ బాస్ కు కలిసి వచ్చింది. సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేసినవి మంచి హిట్ సాధించాయి. దీంతో సెప్టెంబర్ నెలలోనే బిగ్ బాస్ సీజన్ 7 మెదలు పెట్టాలని చూస్తున్నారని సమాచారం. ఈసారి ఎలాగైనా షోకు టీర్పీలు తీసుకురావాలని భారీగా ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ 2 ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ అది మిస్ అయింతే సెప్టెంబర్ 9 ఆదివారం నాడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నిజానికి సీజన్ 6 విన్నర్ ఎవరంటే ఎవరికీ పెద్దగా తెలియదు. పోటింగ్ చూసుకుంటే శ్రీహాన్ విన్నర్, కానీ డబ్బుకు ఆశపడి చివరిలో తప్పుకొన్నాడు. దీంతో రేసులో ఉన్న రేవంత్ ని విన్నర్ గా ప్రకటించారు. ఎలాగోలా సీజన్ 6 ముగించేశారు. కానీ బిగ్ బాస్ సీజన్ 7 పై మాత్రం ఫోకస్ ఎక్కువగా ఉంది.